అందరి నమస్కారం. ఈరోజు పౌరన్న ప్రజాపాటలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంటింటి తిరిగేటటువంటి కార్యక్రమం 7వ రోజుకు చేరుకోవడం జరిగింది. మైపాడ్ రోడ్లోని సింహపురి కాలనీలో ఈ యొక్క పౌరన్న ప్రజాపాటిని గడప గడపకి తీసుకువెళ్తా ఉన్నాం. అశేషమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. ఆ నిరుపేదల యొక్క కష్టాలు వింటా ఉన్నా కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నమ్మి, జగన్ రెడ్డిని నమ్మి ఫ్యాన్ గుర్తుకు ఓటేశాము. ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో కన్నీళ్లు మాత్రమే మాకు మిగిలాయని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి సింహపురి కాలనీ వాసులంతా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారిని మనం ఈసారి ముఖ్యమంత్రి చేసుకుంటాము ఆంధ్ర రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేసేటటువంటి వ్యక్తి కాదు, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేసేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 2024లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ప్రజలందరికీ కూడా మంచి పరిపాలనని పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు. ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అప్పులమయమైపోయి ఉంది, దానికి షణ్ముఖ వ్యూహాన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందర తీసుకుని వస్తా ఉన్నారు. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, వ్యాపారస్తుల కోసం, ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం, రిటైర్డ్ ఉద్యోగస్తుల కోసం, ప్రైవేటు ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయ రంగం కోసం, రైతాంగం కోసం అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది ప్రతి గడప గడపకి తిరిగి, ఇంటి ఇంటికి తిరిగి తెలియజేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. చూసామయ్యా, మొన్న ఓట్లు వేసాము, ఆ ఓట్లు వేసిన వ్యక్తులందరూ కూడా ఈరోజు గాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి, నేల మీద ఉండేటటువంటి మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి అక్క, ప్రతి చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో అవతరించినటువంటి తీరుని ప్రజలే చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పవనన్న ప్రజాపాటని ప్రజలు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు తీసుకుని పోయేసి ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అన్ని అంశాల మీద గెలవెత్తా ఉన్నారు. మేము స్థానికంగా ఇక్కడ 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం అందరూ ఒక సైడ్ వెళ్ళారు, ఎవరు ఇటు సైడ్ చూసే పరిస్థితి లేదు, ఎవరిని గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. అప్పుడు అన్ని దగ్గర తిరిగాము. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదాయపడి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అవకాశం కల్పించాలని ప్రాధాయపడుతున్నాం, కోరుకుంటా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నిజాయితీగా ఈ పిల్లవాడు కష్టపడతాడురా, నా తమ్ముడు కేతారు వినోద్ రెడ్డి అని చెప్పి మనస్సాక్షికి అనిపించిన రోజు ఖచ్చితంగా గాజు గ్లాస్ కొట్టుకుని ఆశీర్వదించండి. అలా మొత్తం ఏ ఏరియా మొత్తం మీదే, ఏడకి పోయినా కూడా చెత్త గురించే డిస్కషన్ వస్తూ ఉంది. చెత్త తీసుకోబోతున్నారు. ఈ టీమ్స్గా డిపెండ్ అయినారు కదా, ఇప్పుడు మీ డ్యూటీ కాకుండా మీరు కరెక్ట్గా చేస్తున్నారు. ఏది కడి చెత్త, పొడి చెత్త అన్నీ
మీ దాంట్లో తప్పులే. కానీ కార్పొరేషన్ ఏం సమస్య నాకు అర్థం కాదు. కాలువలు కూడితే తీరుతారు కానీ ఆ డిపార్ట్మెంట్ సపరేట్, శానిటరీలోనే కదా మీరు వస్తుంది. కాదు కాదు, నా డౌట్ ఇప్పుడు మనం కాలువలు పూడిక తీత అనేది కార్పొరేషన్ శానిటరీ కదా, ఆ డిపార్ట్మెంట్ సపరేటా ఏంటి? ఇది ఇది కరెక్ట్ నాకు ఐడియా ఉంది. ఈ బండ్లు రావాలి అని చెప్పి నేను ఒక చిన్న విషయం కదా, అసలు ఈ బండ్లు రావాలనేసి ఫస్ట్ ఉద్యమం చేసింది నేను. ఈ నెల్లూరులో చేసిన దానికి మొత్తం ప్రశాంతంగా కనీసం మొన్నటి దాకా మీకు గుర్తుందో లేదు, బైక్ మీ వెహికల్ స్టెప్ వీల్ కూడా ఉండేది కాదు. గబక్కనే అడిగినపోతే పంచర్ అయితే గుర్తుందా మీకు? బయట అడిగినపోతే స్టెప్ వీల్ కూడా ఉండేది కాదు. ఈరోజు కొత్త బండ్లు ఇచ్చారంటే జనసేన పార్టీ మేము ప్రతి అంశం మీద, చెత్త మీద, కార్మికులు, మున్సిపల్ కార్మికులు జీతాల మీద, అసలు వాహనాల మీద ప్రత్యేకంగా పవర్ స్టీరింగ్ ఉండదు, పాడు ఉండదు, ఇప్పుడు అంటే బాగున్నాయి. మొన్నటిదాకా స్టెప్ వీల్ కూడా ఉండేది కదా. నాకు నాకు అందరూ ఫ్రెండ్సే కదా, డ్రైవర్లు అందరూ ఏడుకో పోతారు. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కానీ వచ్చేటప్పుడు పంచర్ అవుతుంది, ఏడొచ్చుకుంటాడు, ఏడ చేసుకుంటాడు. సరే అన్న, థ్యాంక్ యూ. బాగా కష్టపడతా ఉన్నారు కార్పొరేషన్ కార్మికులు అందరూ. మీ అందరి ఆశీర్వాదం జనసేన పార్టీకి ఉండాలా. ఏం పేర్లు ఏంటి వెరైటీ వెరైటీ నేను ఏం చెప్తున్నా మీరు? సరే ఇప్పుడు మీరు ముగ్గురు ఆ ఇల్లు ఇక్కడేనా? సరే పట్టుకోండి, మమ్మీ వాళ్ళకి చెప్పండి, డాడీ చెప్పండి. పోయినసారి గిర్రా గిర్రా తిరగండి ఫ్యాను అని చెప్పి అందరు ఫ్యాన్కి వేశారు. మనల్ని మిక్సీలో పెట్టుకొని గ్రైండర్లో పెట్టుకొని జగన్ రెడ్డి గిర్రా గిర్రా తిప్పేసి రీమిక్స్ చేసాడు, పచ్చది చేసాడు. కష్టాలు లేదు ఆంధ్ర రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అన్ని సమస్యల మీద కష్టపడుతూ ఉన్నారు, మన యువతరం కోసం, అందరి కోసం కష్టపడుతున్నారు. ఈసారి మనం గాజు గాజు గుర్తుకే ఓటేయాలా అని చెప్పేసి అమ్మతో నాన్నతో అందరూ చేస్తాం. మా ఇంటింటి పెడుతున్నాం. ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవన్నా ఏంటంటే మొత్తం మనం నెల్లూరు సిటీ నియోజకవర్గం అంతా తిరగాలని సేవలు దాడుతూ ఉన్నాం. ఈరోజు ఏడు రోజు అందరూ ఆశీర్వాదం చేతి కష్టపడతాం. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. పవన్ ఉన్న ప్రజాపాట పేరుతో ఏదే పట్టుకు చెప్తా. మూడు నెలలు కట్టేస్తావు, రెండు నెలలు కట్టేస్తున్నారు. మాకు అత్త పోయి ఒకసారి మీరు చూడండి, ఒకసారి చూడండి మీరు పోయి. ఆయన వచ్చి ఉద్ధరించారు, అన్ని ధరలు పెంచేసి మేము సస్తా ఉన్నాం. చందకి డబ్బులే, తీసుకునే డబ్బులే, నిలబట్టే డబ్బులే ఇస్తాను చేసేదా. ఒక్కడ అవకాశం కన్నా గణిస్తాయి నేను చెప్తా సమాధానం. అది చెప్పండి, ఇదే అవకాశం. అదే అవకాశం ఏముంది? ఏం చేశాడు ఆయన? అన్ని ధరలు పెంచేశారా?
ఏమైనా కొని తిన పెట్టుకున్నా మరి ఇంకేం ఆయన చేసేది నూనె చూస్తే పావాయిలు 200 చేసేసా మరి ఇంక నేను ఉచితం బియ్య కూడా ఎగ్గొట్టేసా గ్యాస్ చూస్తే ఆ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 600 650 150 రూపాయలు బ్యాంకులో పడుతుంది ఇప్పుడు 1100 అయినా కానీ 1 రూపాయ బ్యాంకులో పడుతుందా పేదోళ్ళు 50 పెట్టి ఆయన ఏం చేసింది అసలు ఎక్కువ నాన్న చేశాడా మరి కాలువలు కట్టా అన్నాడు 3 సంవత్సరాలు అయింది రోడ్లు వేస్తా అన్నాడు ఆయన వచ్చి 3 సంవత్సరాలు అయింది ఏం చేశాడో ఏం చేశాడా పిచ్చోళ్ళు ఇల్లు మనం జనము గొర్రెలు అది లేవలే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుండింది హాయిగుండింది ఆడవాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు బళ్ళ పిల్లకాలకి ఎవరు ఇవ్వమన్నారు డబ్బులు ఏమన్నావా వాళ్ళకేసి మా నెత్తి వేసేసి అన్ని మేమేం చేయాలా చెత్త ఎత్తుకుపోయిన దానికి 30 రూపాయలు కట్టమని అసార్ట్ కడుతుంటుంది కరెంటు బిల్లు చూస్తే అంటే 7 రూపాయలు 2000 3000 తెచ్చేసా కూరీళ్ళు కూడా మరి ఇక్కడ ఏంటి ఆయన చేసింది గ్యాస్ చూస్తే 1200 చేసా ఇక్కడ ఏం చేశాడని అందరికి పెన్షన్లు ఇస్తున్నాము ఏది ఎవరు ఇవ్వమన్నారా పెన్షన్ ముందు నుంచి అంత ఇవి ఎవరు ఇవ్వమన్నారా అందరి మా నోళ్ళు కొట్టి వాళ్ళకి ఇస్తే ఏం లాభం బట్టి రకాలు ఎవరు ఇవ్వమన్నారు ఉన్నా కానీ ఉన్నప్పటి నుంచి లేదు చట్టం మీరు వచ్చి పెట్టారు చట్టం పెడితే మీ కార్డు ఉంటే డబ్బులు పెట్టండి మీరు చేసి మా నెత్తి వేస్తే మేమేం చేసాము మీరు చెప్పండి కరెక్ట్ కదా రోడ్ వేస్తా ఉన్నాడు ఆయన పేరేంటారమ్మా ఆహా ఇంకొక ఆయన ఫస్ట్ వచ్చారు అనిల్ కుమార్ వచ్చి ఏమన్నాడు 3 నెలలు మీకు రోడ్ వేస్తాడు 3 నెలలు పోయి 3 సంవత్సరాలు అయిపోయింది కదా మంత్రి కూడా కదా మంత్రి చౌని కాడ చౌనాడు ఇప్పుడు మంత్రి పదవి పోయిందిలే వేరే పదవి కదా ఓ మీరు తోరుకున్న దానికి మీరు గెలిచారా ప్రజలకి నాయం చేస్తాను కదా మీరు గెలిచారా మరే ఆయన వచ్చినా నేను అడగతా నిలబెట్టి నాకేం భయం అది మీ ఇంట్లో దీవుద్దయ్యా మీ ఇంట్లో దీవుద్దు న్యాయం చేయండి మనసుకి న్యాయం చేయండి అన్నీ పెంచుకుంటా పోతే మీరు పెంచుకుంటా పోతే మళ్ళీ 2000 మళ్ళీ కరెంటు బిల్లు కట్టారు ఫ్యాన్ ఉందా టీవీ ఉందా ఏడా దొడ్డి ఇంట్లో ఉంది ఏసీ ఈ కాలం ఏసి ఉండాలి 3000 కట్టాలా మా కార్డ్ తీసుకొని బడి పిల్లకాయలకి అందరికి వేసేదా నువ్వు కష్టపడి సంపాదించింది ఈ గెట్టు అవి అప్పుడు నమ్మతావు ఉచిత బీమనేదో బీమే కొట్టారు వాన వచ్చి గాలి వచ్చి కూర్చోబోతుంటే మా ఈదులో వచ్చి ఎవరు కూరగాయల మూట కూడా ఇచ్చిన లేరు ఏ ఓట్లు వేసాం కదా మా కష్టకాలం ఉంది కదా అడిగేదానికి నేను మీది మాకు కష్టపడల ఉన్నప్పుడు రామారావు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టా కొత్త సృష్టిలు అదిలే హాస్పిటల్ 4 లక్షలు కట్టాలి 5 లక్షలు కట్టాలి ఎందుకు పెట్టావా అది కట్టాలి కాబట్టి అందరు పోయి చేస్తున్నారు అది లేకుంటే ఏం లేదు కదా అవసరం పోత తగినట్టే చూసుకుంటారు 5 రూపాయలు వచ్చే కాదా నువ్వు కష్ట అంటే 100 ఇచ్చే సింహకుండా పోయి చేస్తున్నారు అందరు ఎందుక నువ్వు కష్టపడి ఇటులే మా మీద మీరు ఎలా కట్టుకోవాలి చెప్పింది తెచ్చుకోవాలి తినాలా ఎవరు విద్యులా బంగ్లా నాలా వేసి ఉన్నాయా 200 వచ్చేది 160 వచ్చి కరెంట్ బిల్లు 800 వచ్చింది మళ్ళా 1800 మళ్ళీ ఏరియా తెలిసి ఉన్నాడు ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి టీవీ లైట్లు ఉన్నాయా ఫ్యాన్లు ఉన్నాయా వీధిలో ఎవరు లేదు వస్తుందా మరే అది ఏ మాకు న్యాయం చేయలేదయ్యా పావాయిలు 40 రూపాయలు 50 రూపాయలు ఉంది 175 అమ్మతానే ఉన్నాయి ఈ రోజు కాదు రేపు కాదు పెట్రోల్ పెంచేసి పెంచేస్తే మరి ఏంటి మాకు చేసింది అంతా పూసుకుంటుంది పెద్దల మీద చేసేస్తుంటుంది ఏం లాభం అని ఎవరు తట్టుకునే తేడా 800 ఎనిమిది బంగళా 800 కట్టు పెట్టరా 800 జబ్బులు వచ్చినాయి జనాలు ఎగిరిపోయాడు ఎట్లయింది దగ్గిదాడు ఏం ఆయన ఎగిరి పట్టాడు ఊరికి చించి ఆరేసి లేవు ఆయన వచ్చినా నేను అడగతా మాట నాకేం భయం ఎగిరిపోయాడు చీమలు కొట్టాడు కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు ఏమన్నా పాదం పెట్టాడు కానీ చదువుకుని పిల్ల 10 రోజులు ఎవరు తీసుకోవడం చెప్పాము ఏమని ఇందిరా గాంధీ ఉన్నప్పుడే లేదు 200 పింఛన్ ఇస్తున్నారు ఆయన 1000 రూపాయలు ఇస్తున్నారు నువ్వు 2500 ఎవరు ఇవ్వమన్నారా అవన్నీ అందరికి ఇచ్చేది మా దగ్గర వేసేదా మరి ఏంది ఏడన్నా నాయ ఉందా మరి అది తాపకాలి ఆరేస్తాడు పద ఆయన ఉన్నప్పుడు ఎట్టుండిందో
750 గ్యాస్ ఉన్నా 150 బ్యాంకులో పడుతుంది. ఇప్పుడు 1200 ఒక రూపాయి పడతాంలే. అదే కదా మేము అడిగేదా, మిద్దెలు కట్టింది మేళ కట్టిండయా, మాకేం పెద్ద చేయండి మేము అంటాంలే, మా కష్టాలు పోదు మాకు పోదు, పావాలు 200 అమ్ముతున్నారు. ఎప్పుడైనా అమ్మారు ఏ కాలం అయినా ఏమీ జరగలే, కాలంలో కాకొచ్చి ఒకసారి చూడండి మీరు అట్లా అండి చూడండి. మన ఎల్లుకు మన లాక్కొని వచ్చి చూపించా, 3 నెలల్లో చించేస్తా మన అడుగు ఇద్దరు ఆరేయలే. అది లెక్క, ఎవరు చెప్పుకో నాకేం భయలే, ఎవరికి మనం బతకట్లే. మేము మేము ఓట్లేస్తే మీరు బతుకుతారు, మీరు బతికినప్పుడు మాకు న్యాయం చేయాలా, మాకు అన్యాయం చేస్తుండే మీరా, ఏం న్యాయం చేశారా? ఈసారి కోసి పెట్టుకుని ఏడాది మీద కూడా గెలుస్తాడు. అది గాలి, కొన్ని రోజులు ఆ గాలి, బతికినంత కాలం గాలి ఉండదు, ఎగిరే ఎగరుతా ఉండరు. ఆయన ఎప్పుడు పడిపోతారు? ఈయన కంటే ఎగిన వాళ్ళందరూ పడిపోయి ఉండవు సోచుడు కళ్ళతో. మరి ఈయనంత న్యాయం అనేది చెయ్యాలయ్యా మనుషులకి, న్యాయం లేకుండా ఎందుకో అన్యాయం చేయటమా, దేనికని కదా? పావు ఆయిలు 175 బీదోళ్ళు ఏమికొంటారా? మీకు ఏసి ఉందా, మీకు లైట్ ఉందా, ట్యూబ్లు ఎట్లంటే సంక్షేమ పథకాల కింద డబ్బులు వేస్తా ఉంటారు ప్రభుత్వంలో, మరి అన్ని వేసేసి అందరు వేసేసి ఇచ్చేస్తున్నారు మాకు. మా గ్యాస్ తగ్గించి నూనెలు గిన్నెలు తగ్గిస్తే పెట్రోల్ పెంచేసారు, నూనెలు పెంచేస్తుంది, అన్ని పెంచి ఉచితం ఇచ్చే బియ్యం ఎగ్గొడుతుంది, అది కూడా ఇవ్వటోలే. మరి ఇంకేందా న్యాయము, ఇంకేంది చట్టం ఏంది, న్యాయం ఏంది, వీళ్ళు మనకి మాకు చేసేది ఏంది? అమ్మ ఒడి ఎందు ఎవరేమన్నారయ్యా? అమ్మ ఒడికి నాయన ఒడికి ఎవరేమన్నారా? ఎవరు డబ్బు అది ప్రజల డబ్బు ఆయన వేస్తున్నాడు, ఆయన చించి ఆడేటోలే. ఆయన 7 గట్టల మిద్దెలు మేళ్ళు అన్ని కట్టుకుని పోతా ఉంటారు వాళ్ళు, మాకేం చేయటోలే. వాళ్ళు మంచి వాళ్ళు చేసుకుంటున్నారు, మాకేం చేస్తుంటారా? నువ్వు ఎక్కడికి మినిస్టర్ గారు తీసుకొని మాట్లాడతా, కాదు మినిస్టర్ గారికైనా పోయి మాట్లాడతా, నాకేం భయంలే, ఎవరు చూసి భయపడ్డాను నేను. ఈ పార్క్ చేసి ఇళ్ళు లేవదీసి నేనే పార్క్ కట్టించింది కూడా నా వల్లే వాళ్ళు కట్టింది. నా పేరు మస్తానమ్మా. ఎవరైనా కానీ కలెక్టర్ మాట్లాడతా, అవునయ్యా కలెక్టర్ కాడైనా మాట్లాడతా నేను, నాకేం భయమో, మా కష్టం మేము పెట్టుకుంటున్నా వాళ్ళ వాళ్ళ సాక్షి ఉన్నారు ఏంటి, వాళ్ళు మాకుండా వాళ్ళు పైకి వస్తుంటారు, అందుకని మాకు న్యాయం చేయాలి వాళ్ళు. నువ్వు వైరస్ నాకు ఇది మా ఇల్లు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్డు చూడు ఎంత బాగుంది, కాలం చూడు ఎంత బాగుంది. దీనికి ఎవరు అమ్మ అబ్బాయి లే, వచ్చిన వచ్చి 3 ఇళ్ళు కట్టిస్తాను ఏదే బెంగళూరులో కట్టకుండా ఓటు కట్టాడు. మొన్న ఒక ఆయన అన్నాడులే, అవునమ్మా ఓటుకు 500 తీసుకుని మీరు వేసారు, వాళ్ళు ఆ డబ్బు అంతా చవరొద్దా అన్నాడు. అంత మాత్రం ఎందుకు నిలబట్టు వీళ్ళ వీళ్ళకి మళ్ళీ నేను సలాములు వచ్చినప్పుడు మళ్ళీ ఒక మాట మాట్లాడి మాట అవసరమా? అది అట్లా ఇంటింటి తిరుగుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తీసుకోవాలి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈసారి అవకాశాలు ఇచ్చేసారు, ఈసారి మా అసలు చూడండి అక్క, ఖచ్చితంగా నిజాయితీగా కష్టపడతాం, ఇంట్లో బిడ్డలాగా ఉంటాం. అదే బుద్ధి పెట్టుకుంటే గెలిచేస్తాం. ఇంకా ఇంకా 6 మంత్స్ ఉంది కదా, టైం ఉంది కదా, మంచి చెప్పాము పెద్దలు ఆయన ఆలోచన ప్రకారం. ప్రతింటి తెలుస్తా ఉన్నాం అమ్మ ఒక విషయాన్ని చెప్పేది, అదే జరగాలని మీరేమే కానీ ఈసారి మాత్రం మార్పు నేను రాకపోతే సమాజం అనేది అభివృద్ధి చెంది. ఫస్ట్ నా తెలుసు అన్నకి నీ దెబ్బలే అన్న, ఇప్పటికి ఎన్నో సెగ్మెంట్ చూస్తుంటాడు అన్న కూడా చూస్తుంటాడు నా తెలుసు అన్న వ్యాపారం చేస్తున్నాడు అన్న మనుషుల మీద వ్యాపారం. ఒక వ్యాపారవేత్త అతను ముఖ్యమంత్రి కాదు, రాజకీయవేత్త కాదు, వ్యాపారవేత్త అతను. అంటే మనుషుల దగ్గర నుంచి ఎలా పిండుకోవాలి 15,000 మొన్న నిన్న ఇదే సింపుల్ కళలో కానీ చెప్తామండి, 15,000 మాకు అమ్మ ఒడి ఇస్తున్నారు, నెలకి 15 రూపాయల వడ్డీ కలెక్ట్ చేస్తున్నారని ఎట్టా అని నేను అడిగాను.
ఎంత అయింది, గ్యాస్ ఎంత, నూనె ఎంత, కరెంటు బిల్లు ఎంత అయితే 2500 రూపాయలు మా దగ్గర నుంచి ఎగస్ట్రా తీసుకుంటున్నాడు, ఇంకేంది లెక్క వేసుకున్నాడు. కరెంటు బిల్లు మా ఇంట్లో చూసినా కూడా నాకు కూడా ఫీజులు ఎగిరిపోతుంది. అలా ఉంది పరిస్థితి. ఏ చెట్టు ఏ చెట్టు ఇబ్బందులు గుర్తుపెట్టుకుంటా నేను ఎలక్షన్ చక్కంటే వేస్తాం అమ్మాయి. ఇది ఏంటి అంటే మేము ఇంటింటికి ఎందుకు వెళ్తున్నామంటే ప్రజలు యొక్క ఆలోచనల్ని మేము తెలుసుకోవాలి. ప్రజలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు కరోనా కష్టకాలం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, రకరకాలు కావచ్చు, మా వంతుగా మేము ప్రజల కోసం చేయాల్సిన అన్ని చేసుకుంటూ వస్తాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని మనము ముఖ్యమంత్రి చేసుకుంటే ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీకు అమ్మలాగా తమ్ముళ్లాగా పనిచేస్తాం. ఎందుకంటే 2019 నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజున పరిస్థితి అందరూ మన పేరు వెళ్ళిపోయారు. ఎవరేం చేయలేని పరిస్థితి, వాళ్ళ ఒక అవకాశం 151 ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అనుకున్నారు, కానీ ఈరోజు ఎవరి పరిస్థితి కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులకి వెళ్ళిపోయింది. శ్రీలంక దేశం ఏ విధంగా అయితే ఆర్థికంగా ఇబ్బంది పడి ఆయనకి వెళ్ళిపోయిందో, ఆడున్నటువంటి ప్రధానమంత్రిని కూడా దేశం నుంచి తరలిస్తారు, ఆడున్నటువంటి కేంద్ర మంత్రిని కూడా కార్లు ఇల్లు అనేది ఇబ్బంది తీసుకొని ఆంధ్రప్రదేశ్ నేను చెప్పిన మాట కదా, ఇంటర్నేషనల్ మీడియా చెప్పేటటువంటి మాట మనం ఏంటంటే ఆలోచించండి, మార్పు రావాలా, నిజాయితీ కష్టపడతాం. ఇబ్బంది మీరు చూశారు, మరి మమ్మల్ని చూడండి, నిజాయితీ కష్టపడి పని చేస్తాం, చూసి కోరుకుంటాం అన్న ఆశ. ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం ఎవరు ఏం చేయలేదు, ఒకసారి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన రాజశేఖర్ నుంచి ఒక అడిగేసి అందరి సిచ్యువేషన్ అంటారు. మేము నిజమేనే పోగాలి అనుకున్నాం, కానీ ఈరోజు ఎవరి పరిస్థితి, ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ చెట్టు ఏ స్థాయి వాళ్ళకి బాధపడుతున్నాం. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ప్రతి అంశం మీద నేను నెల్లూరులో పోరాడుతాను, ప్రతి అంశం మీద పవన్ కళ్యాణ్, ప్రతి అంశం మీద మేము నిలబడతాం, నిజాయితీగా పనిచేస్తాం. ఈ మనస్సాక్షికి ఈ కేతారెడ్డి వినోద్రెడ్డి అనే పిల్లోడు కష్టపడుతున్నాడు కదా, ఈ పిల్లోడిని మనం ఆశీర్వదిస్తే మనకు మంచి జరుగుతుంది నెల్లూరుకి అని మీ మనస్సాక్షికి అనిపించిన రోజు, ఎలక్షన్లు వచ్చిన రోజు ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ నెల్లూరు మొత్తం తిరగడానికి సంవత్సరం నాడుతామండి. జనసేన పార్టీ ఎలక్షన్ హడావిడి వచ్చేసారు ఆ కాదు చెప్తున్నా అని అనుకోమాకండి. ఎందుకు వచ్చారంటే ప్రజల యొక్క ఆలోచనని మనం తెలుసుకోవాలా. నేను 2019 ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నా అక్కడ నెల్లూరు సిటీకి. ఎదురున్న పరిస్థితుల్లో అందరూ ఆయన ఒక అవకాశం ఉన్నారు, మా నాన్న ఒక అడుగు చేస్తున్నాను, 2 అడుగులు వేస్తున్నాను. సరే పాండలప్ప నిజమే కదా, ప్రజలకు మంచి జరిగితే ప్రజలు కోరుకున్నారు కదా అని చెప్పి చూసుకున్నారు. ఇక్కడ అందరూ ఎంత బాధపడుతున్నారో, ఎవరి స్థాయిలో వాళ్ళు, మేము మా స్థాయిలో కూడా మేము కూడా అదే బాధపడుతున్నాం. ఏ చెట్టుకి ఇన్ని బాధలు కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళకి అన్ని బాధలు ఉన్నాయి. ఎక్కడ ఆర్థికంగా ఎవరు చేసిన 1 రూపాయి రొటేషన్ తెలియకుండా ఈరోజు చెత్త పన్ను అనేది అవసరం. నాకు తెలిసి పసుపుకి చెత్తకి ఈ భారతదేశానికి బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కూడా వాస్తవం కాదు. ఇప్పుడు తెలియకుండా చూడండి, మన పథకాలు ఇస్తున్నారు అమ్మ వడ్డీ అని 15 రూపాయలు వడ్డీ కలెక్ట్ చేస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇష్టం కరెంటు బిల్లు అసలు సంబంధమే ఉండదు బిల్లు. మీరు అడగండి కరెంటు బిల్లు ఎందుకు పెరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి ఆ మీటర్ రీడింగ్ వచ్చే అబ్బాయి అబ్బాయి నమ్ముతానో బాధపడతానో ఏమి చెప్పడానికి ఏం చెప్పి కరెంటు ఆఫీస్ గ్యాస్ సిలిండర్
పెట్రోల్ ఇక్కడ నుంచి అంతకుముందు మనం బాగుంటే 5 రూపాయలు తో కూలేవాళ్ళం. ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు నేను 20 రూపాయలు అనుకుంటున్నా. 30 15 రూపాయలు టికెట్ ఏదమ్మో 15 పెంచాడు మానేసి నేను దయచేస్తున్నాను. ఒక ప్లేట్ 300 సంబంధమే లేదు. ఉద్యమ ప్రజలు చెప్తా ఉన్నారు ఏమి లేదు కూడా ఏసీలు పెట్టుకో ఉన్నారు. ఏసీ ఉంటే తప్పు కాదు, ఫ్యాన్ తప్పు కాదు, పెట్టి దాన్ని బట్టి కూడా కాల్కులేట్ చేసి దాన్ని బట్టి కూడా పథకాలు పంపించుకుని ఎక్కడికెక్కడ స్థితి పైన వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము రాజు బాగుంటే రాజ్యం బాగుంది, ప్రజలు బాగుంటారు. మీరు స్ఫూర్తిగా ఆలోచించండి. నిజాయితీగా నేను కష్టపడతాను, ఎండో గడిపిలాగా పని చేస్తాను. ఇంకా మీకు తెలుసు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను అన్ని విషయాల్లో కష్టపడతా ముందుకు చేస్తాను అంటాను. ప్రతి అంశం మీరు పోరాడుతున్నాను. కానీ పోలీస్ కానిస్తే నాలాంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అంటే ఈ అది కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అటువంటి మంచి వ్యక్తి పరిచయం ప్రజలకి అన్నీ మంచి చేయాలని సఫలం పడతాను. కాబట్టి మేము కూడా ఏంటంటే మీలాంటి మనలాంటి కుటుంబమే మాది కూడా అదేం పెద్ద పైన వెలికాకులో దిగుతుంది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే అంటే గాల్లో జూడిపడ్డు మనలో పిల్లోడు వాడే మనల్ని అందరినీ చూసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటాడంటే అదే అదే ఒక్కసారి ఆలోచించండి అక్క, మనసు పెట్టండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నమస్కారం అండి, నా పేరు కేతారెడ్డి దినరెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ, ఇప్పుడు ఎలక్షన్లు లేవు కానీ ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం కోసం నెల్లూరు అంతా తిరగాలంటే సంవత్సరం దాటుతుంది. నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అప్పుడు అందరూ ఫ్యాన్ కే చేశారు. ఈసారి ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ చెప్పండి పవన్ కళ్యాణ్ పార్టీ నిజాయితీగా పనిచేస్తాము, కష్టపడతాం, మీ ఇంట్లో మీ మనవల్లాగా పనిచేస్తాము, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈసారి ఒక సైడ్ వెళ్ళిపోయారు, ఈసారి మీరు కూడా చెప్పండి మన పవన్ కళ్యాణ్ నీట్గా రాష్ట్రంలో కష్టపడుతున్నారు అన్ని అంశాల మీద. మేము ఇక్కడ నెల్లూరులో మేము కష్టపడుతున్నాము. కొంచెం నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అందరు ఫ్యాన్ చేశారు, ఈసారి రాజకీయాలు గుర్తుగా ఆశీర్వదించండి. అందరికీ వచ్చి చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ, ప్రతి ఇంటికి ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్లు ఏమి లేదు. మొన్న 2019లో మనం పోటీ చేశాం. ఆ రోజు ప్రజలందరూ ఒక అవకాశం అన్నారు, ఒక అవకాశాన్ని ఇచ్చేశారు. ఈసారి మమ్మల్ని చూడండి, నిజాయితీ కష్టపడతాం, ప్రతి ఇంటింటికి నేనే తిరుగుతా ఉన్నాను. నెల్లూరు మొత్తం తిరగాలంటే సంవత్సరం పైసలు కోరుకోండి. ఈరోజు 7వ రోజు కంటిన్యూగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాం. ఈ పిల్లోడు నిజంగా కష్టపడుతున్నాం. నమస్కారం. పైకి వెళ్ళచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇంటికి తిరుగుతా ఉన్నాం. ఎలక్షన్ల కోసం రాలేదు, ఏ ఎలక్షన్లు కూడా లేవు. 3 సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎవరి స్థాయిలో పడుతుంది, మేము కూడా తెలుసుకుంటూ కొత్తగానే తెలుసుకునేది ఎవరు కాదు. ప్రతి ఒక్కరితో మమ్మే కావాలి. ప్రతి గడప గడపకి, ప్రతి ఇంటింటికి నేను తిరగాల ఆలోచించే కార్యక్రమాన్ని స్వీకారం చేస్తాను. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాం. ఆ రోజు పరిస్థితుల ప్రకారం అందరూ ఒక సైడ్ వెళ్ళేది తప్పేం లేదు, మంచిగా ఉంటుందని మేము కూడా ఆశించాం. కానీ అనుకున్న దానికంటే 100 రెట్లు రివర్స్గా ఉంటుంది. మనం మంచిగా కష్టపడతాం, నిజాయితీగా నిలబడతాం ప్రజల కోసం. మీరు ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడగండి, చేతలు ఇవ్వచ్చు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. నిజాయితీ పోలీస్ కానీ అంటే
అంటే ఒక ఎమ్మెల్యేకి గాలి నుంచి రావాల్సిన ఒకరిగా మనవుడిగా ఉంది, కన్వీనియంట్గా కంఫర్ట్ గా ఉంది ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఎన్జీటీ తెలుస్తాం, చేసి పెడతాం మీకు ఏం కావాలన్నా కావాలని ఇవన్నీ మేము చేసి పెడతాం. ఇంకా లక్ష్యంగా మీకు అండగా నిలబోతాం, ఆశీర్వదించండి. ఒకసారి మీ సోదరుని చేత ఈరోజు ఎలా ఉంటుందో ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ ఎల్లు గంట దాకా ఇంటి జరుగుతాము ఎలక్షన్లు ఇప్పుడు ఏం లేవమ్మా, ఓటు కోసం రాలేదు. అసలు పరిస్థితులు మేము కూడా తెలుసుకోవాలా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకసారి మమ్మల్ని చూడండి. ఎందుకంటే నిజాయితీ కష్టపడతాం అన్ని విధాలుగా. నేను 2019లో నేను పోటీ చేశాను, ఆ రోజు ప్రజలందరూ ఒకవైపు చూశారు. ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీకే తెలుసు, నేను నా సాక్షికి నేను అది కూడా అడగను. ఈ పిల్లలు నిజాయితీ కష్టపడతాడు, ప్రజలకు నిలబడతాడు. నమ్మకం మీ హృదయాన్ని కలిగిన రోజు మనస్ఫూర్తిగా రాజు గ్రాసు గురించి ఆశీర్వదిస్తాను. చూశారు ఎక్కడికి వెళ్ళారండి మీరు? నమస్కారం అండి, కుక్కర్ ప్రభాకర్ గారు.
మమ్మల్ని చూడండి, నిజాయితీ కష్టపడతాము, ఇంట్లో మిగతా పనిచేస్తాము, ఆశీర్వదించండి. చూడండి అక్క, ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాం, కష్టపడతాం, మళ్ళీ ఒకరిగా ఉంటాం. ఎమ్మెల్యే అంటే బాగా దిగులు పడతాం. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ కుటుంబం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి కుటుంబంలో నాకు ఎమ్మెల్యే దగ్గర ఇచ్చింది అంటే అంత పెద్ద కరపత్రం తీసుకొని వస్తున్నారనుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు మీకు తెలుసు. ఎవరిని మనం చెప్పాల్సిందే, ఈసారి 2019లో నేను ఎదుర్కొంటే ఎమ్మెల్యే పోటీ చేశాను. ఆ రోజు అందరూ ఫ్యామిలీకి సైడ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉన్నారు. మేము నిజాయితీగా పనిచేస్తాము, కష్టపడతాము. పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్స్ అక్క. నమస్తే. ఒకసారి సింపుల్ ఉన్నప్పుడు కనబడుతుంది చూడండి, క్లియర్ తర్వాత ఫోన్లు పెట్టేస్తున్నారు. ఫోన్ తీసుకొని ఎలక్షన్ కానీ మేము ప్రతి ఇంటికి తిరగాలి అంటే ఈరోజు 7వ రోజు ఆసుపత్రి ఉన్న పరిస్థితులు ఆకంటే విద్యే బాగుంది. ఎవరు విమర్శించాం రమేష్ శంకర్ దేవాన్ ఇద్దరిది మా దాతో కదా. రమేష్ శంకర్ దేవాన్ పెట్టేస్తా ఉంది సార్, దానికి ఇబ్బంది అలా. ప్రతి 2 రోజు సంవత్సరం దాటి మొత్తం చేయడానికి తరపు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం కోసం వస్తాం. పవన్ కళ్యాణ్ గారిని, రాజు గారిని ఆశీర్వదించండి. మా పేరు చేత విజయం రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. అందరి ఆశీర్వాదాన్ని తీసుకుంటా ఉన్నాం. ఒక సంవత్సరం పైసలకి సమయం పడుతుంది కాబట్టి మీ మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాన్ని కలిగి ఆశీర్వదించారు.
నమస్తే. డీటెయిల్ జరుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలిసింది, తెలిసిందే చెప్పండి, నలుగురు చెప్పండి అమ్మ. ఎక్కడ రెండు ఎద్దులు బండి అంత కాస్తా నమస్తే అమ్మ. తిరుగుతా ఉన్నాం, ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. ఇందాక అందరినీ చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి రాజు గారి గుర్తుని గుర్తుపెట్టారు. జయంతి ప్రతి ఇంటి జరుగుతా ఉన్నాము. ఈరోజు ఏడు ప్రస్తుత పరిస్థితులు మాకంటే మీకే బాగా తెలుసు. ఈసారి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలిసారు 2019లోనే ఎమ్మెల్యేగా పనిచేస్తుంది. ఆ రోజున్న పరిస్థితులకి ప్రజలు ఒక వైపు లేదు, తప్పే లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మాకంటే నీకే బాధ ఉంటుంది. మేము మంచిగా కష్టపడతాం, ప్రజల కోసం ప్రజలాగా పనిచేస్తాం. మా నాన్న ఒక పోలీస్ కానిస్తారు. అలాంటి ఒక సాధారణ మద్దతు కూడా నాకు ఎమ్మెల్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కలిగి ప్రతి అంశం మీద నెల్లూరు అనేక పోరాటాలు చేస్తున్నారు. 2016లో రోజు ఉందని కానీ అన్ని విషయాలు ఒకరిని కరోనా ఉన్న కరోనా కష్టాలలో అన్ని విధాలు మళ్ళీ నెల్లూరు చెప్తా ఉంటే ఎలక్షన్ ఏం లేవు. నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం తిరగాలి. పవన్ ప్రతి ఇంటికి నేను ప్రతి ఒక్కరు మనం మన తెలియని విషయాలు మనం తెలుసుకోవాలి, ఏదైనా సజెషన్స్ తీసుకోవాలి. దాని మీద మనం అమిత్ అమిత్ చెప్పండి అమ్మ. అలా ఎందుకపోతా ఎందుకు అమ్మ ఇలా ఇష్టపడుతున్నారు? థ్యాంక్స్ అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటి ఇంటికి జరుగుతూ ఉన్నాం. ఏ ఎలక్షన్ లేదు, ఓటు కోసం రాలేదు. 3 సంవత్సరాల్లో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు మీకు తెలుసుకుంటూ మేము చెప్పుకోదాయకండి చెప్పుకుంటూ అందరికీ చెప్పండి. మనం ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉంటున్నాం. మనము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యేలు గారు గెలవాలి, అందరి ఆశస్సులు కావాలి. నిజంగా మంచి పరిపాలన అందిస్తాం. ప్రజల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు మంచి అందరికి కూడా ఇప్పటి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. హాయ్, ఏం మీ పేరు? పేరు చెప్పు బంగారు. ఏం పేరు? హాయ్ రాధ్య. వెళ్తున్నావు స్కూల్కి? వెళ్తున్నట్లేదు అసలు నువ్వు రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఇంటింటికి జరుగుతూ ఉన్నాం. ఒకసారి అందరూ చూశారు గెర్రంట తిప్పారు దాన్ని. వాళ్ళు మిక్సీ వేసి గెర్రంట జనాలు చెప్తున్నారు. అదే చెప్తున్నా, అందరూ పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి అది కాదు, మిమ్మల్ని ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని. ఇంటింటి తిరుగుతా ఉన్నాం మేము.
ప్రతి ఒక్కరు ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరు సజెషన్స్ తీసుకుంటా ఉన్నాం. చెప్పి వస్తామని చెప్పారు. ఓకే ఓకే, త్వరగా త్వరగా వచ్చి వస్తాము. నమస్తే, నా పేరు కేతారెడ్డి ఇంజనీర్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జన్సేన ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాం. ఏమి ఎలక్షన్ లేవు, వచ్చేసరి ఎందుకు అనుకోబోతుంది. ఎందుకంటే నేను 2019 ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజున్న పరిస్థితుల ప్రకారము ప్రజలందరూ ఒక వైపు లేదు, తప్పేం లేదు, మంచిగా జరగాలి అని చెప్పి నేను కూడా ఆశించాను. ఎంత మంచిగా ఉందో ప్రజలకి అర్థమవుతుంది. నేను మా పార్టీ నిజాయితీగా కష్టపడతాను. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాను, కష్టపడతాం. ఈ నెల్లూరు నియోజకవర్గం మొత్తం తిరగడానికి సంవత్సరం పైన అవుతుంది టైం. ఈ ఒక్కొక్క ఇంటికి తిరుగుతూ నేనే అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ అందరినీ చూసేవారు అందరికి అవకాశాలు ఇచ్చారు. అలాంటి వ్యక్తులు కూడా సామాన్యులకి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. రాజకీయాస్కృతిని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించుకుంటాం. విజయతీ కష్టపడతాం, ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాము, అన్ని అంశాల మీద పోరాడుకుంటూ వస్తాం. మనస్ఫూర్తి ఏంటంటే డబ్బు ఉండేవాడే ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే అయితే వాడు గురించి ఎమ్మెల్యే, అలాగే మంత్రి అయితే వాడి గురించి ఎమ్మెల్యే, ఇలా కాదమ్మా. మన ఇంట్లో ఒక బిడ్డ, మనతో పాటు వాడు ఒకటి ఎమ్మెల్యే మా అయితేనే సమాజం బాగుపడుతుంది. ఎంతసేపు డబ్బు ఉండే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేసి ఎవరి పాటికి వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటా జనాల్ని పట్టించుకోకుండా ఏంటి అనేది మీరు తెలుసమ్మా. మనలాంటి వాళ్ళ వ్యక్తులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సామాన్యుల యొక్క కష్టాలని, సామాన్యుల యొక్క ఎమోషన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మా పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ కొడుకుకి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 2019. అంటే పవన్ కళ్యాణ్ యొక్క మనసు చూడండి. మిగతా పార్టీల్లో ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి టికెట్ తెచ్చుకోవడానికి, మళ్ళా 8000 ఖర్చులంతా. అలాంటిది అంత నిజాయితీకి మనకు పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. మేము కూడా అదే నిజాయితీగా కష్టపడతాం ముందు పెడతాం. ఇదంతా మనస్ఫూర్తి కాదు. ఏంటి అంటే ప్రతి ఇంటింటికి నెల్లూరు సిటీ నియోజకవర్గం 1 ఇయర్ అవుతుంది. ఈరోజు 7వ రోజు ప్రతి ఒక్కరికి కలిసి ఇచ్చే సజెషన్స్ మేము తీసుకొని మేము చెప్పుకోవాల్సిన రిక్వెస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. మా ప్రయత్నం ఏంటంటే అందరినీ చూశారు పోయినసారి ఎలక్షన్లో, ఒకసారి వెళ్ళారు ప్రజలందరూ బాగుండాలని మేము కూడా కోరుతున్నాం. ఎంత బాగుందో మీ మనసాక్షిగా తెలుసు. మేము కూడా ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, కానీ ఒక సామాన్యులుగా మమ్మల్ని చూడండి. నిజాయితీగా ప్రజల పక్షాన్ని వెళ్ళండి, కష్టపడతాం, పనిచేస్తాం. ఎందుకంటే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, అలాంటి పోలీస్ కానిస్టేబుల్ కొడుకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక పార్టీకే మనం 10 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలి. అలాంటిది ఏమీ లేకుండా నిజాయితీగా ఇచ్చి మనం ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల యొక్క ఏ విధంగా ఉంటుందనేది తెలుసు. ఎమ్మెల్యే అంటే పైనుంచి గాల్లోంచి ఊడేవాడు ఏం కాదు. మన ఇంటి బిడ్డ ఒకడు ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలందరూ కూడా బాగుంటుంది ఆలోచించినాక మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. సార్ చూడండి, ఆశీర్వదించండి. ప్రతి ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఇది పూర్తి కావడానికి ఒక 1 ఇయర్ పైన అవుతుంది. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అక్క. మొన్న 2019 ఎమ్మెల్యేగా పోటీ చేశాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో. ఆ రోజున్న పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒకే మల్టిపుల్ ఆఫ్ అవకాశాలు ఒకరికే ఇచ్చినందువల్ల అందరూ గాల్లో ఉంటారు. అలా కాకుండా సామాన్యులుగా మాకు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్యాస్కి జాయిగా కష్టపడతాం, పనిచేస్తాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. ఆడవని పాపని బాగా నీళ్ళు వస్తే ఇంట్లో కూడా నీళ్ళు కాలువ నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. అప్పుడు అది బెజ్జం పెట్టుకునేది వాన దగ్గర ఈ నీళ్ళు వరకే ఉండి చేసేసుకునేది వాన నీళ్ళు వరకే. ఆ నీళ్లు వాన తగ్గిన తర్వాత వదులుతున్నాను. నేనైతే అక్కదాన్నే ఉంటా, నీళ్లు చేస్తూ ఉంటాయి ఇంట్లోకి. వాన వచ్చిందంటే నీళ్ళు వస్తాయి.
అన్ని కూడా కొంచెం వచ్చినా కూడా నీళ్ళు వస్తాయి. బాధపడుతుంది మాకు ఇంకేం లేదు, ఒక్కటే ఉండేది అంతే కదా. అంటే నీళ్లు దేనికి వస్తున్నాయి మన ఇల్లు కింద అవి వస్తుండయి. అందులో ఏమంటే కాలువ నీళ్లు కాలువలు పూడికలు బాగా ఉండదు, తీసినా కూడా వస్తుంది. తీసినా కూడా కొంచెం తీస్తారా, కాలువ లేవంటే కొంచెం అయినాయా. నీళ్ళు వచ్చిందంటే ఇంట్లోకి వచ్చాము, ఇంట్లోకి వస్తే నీళ్ళు ఉండలేకపోతున్నాం కాలువలో నీళ్ళు. ఇంక అందువల్లే ఉంటుంది కానీ బెజ్జం, అందువల్లే ఉంటే ఆ బెజ్జంలో పెట్టేసేసేస్తే నీళ్లు పోయిన తర్వాత చాలాసేపటికే అప్పుడు తీస్తే వెళ్ళిపోయిన తర్వాత కాలువలో నీళ్ళు ఉందా అప్పుడు ఇంట్లోకి వచ్చాం. అంతే కదా ఇబ్బంది కదా, ఇంట్లోకి నీళ్ళు వచ్చే ఇంట్లోకి వస్తుంది. ఇంక నేను ఒక్కదాన్నే ఉంటాను, పిల్లలు వేరే ఊళ్ళో ఉన్నారు. ఇంక నందుకని చెప్పి ఇంకే ఇంట్లో కూర్చునేది పోయిన తర్వాత అయితే చాలా మంది చేశాను. ఇట్లా చాలా ఇళ్ళు ఉన్నాయి క్వార్టర్స్ అంతా చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నోళ్ళు ఏమంటే కట్టించుకున్నారు అంతే కదా, ఇబ్బందులే కదా. మనం కూడా ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవటం కోసమే ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. ఎందుకు తిరుగుతా ఉన్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నింటినీ మేము తెలుసుకుంటూ మేం చేయగలిగింది రేపు. అంటే ఇప్పుడు సాధారణంగా మొన్న 2019లో నేను నిలబడ్డాను అక్కడ నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా. మా పేరు కేదార్ గురించి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. అయితే ఆ రోజు ప్రజలందరూ ఒకవైపు చూశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు నాకంటే మీకే బాధ. చెప్పుకుంటే వాళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి అంటే ఇదిగా సరే పగలు కొట్టి కట్టుకున్నాం అంటే కావద్దు. అదే అక్కడ నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే ఇటువంటి మార్పులు చేర్పులు కావాలి అంటే ఒకసారి వాళ్ళు చూశారు, మమ్మల్ని చూడండి గెలిపించండి, నేను నిలబడతాం మీతో పాటు. సరే మొన్న ఏమట్టే కదా జగన్ అందరం కలుసుకొని ఆడవాళ్ళం అందరం ఒక్క పారి ఒక్క ఆవిష్కారం ఇద్దామని చెప్పి ఏమట్టే ఆయన గెలిచింది. అంతే కదా, మేము కూడా అడిగేది ఏంటంటే మాకు చేయండి ఈసారి నిజాయితీగా నిలబడతాం. మీకు ఏదైతే సమస్య మాకు ఆ రోడ్లు ఉన్నాయి ఖచ్చితంగా ఇద్దరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తా, మళ్ళా వచ్చి కూడా మీకు కనిపిస్తా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎందుకంటే మొత్తం నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం దాటుతుంది నాకు. ఈరోజు నేనే తిరగతున్నా, మా నాయకుల చేత పంపిస్తే 10 రోజులు అయిపోద్ది. ఏముంది కరపత్రం దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు నేను మీతో మాట్లాడానంట, నాకు మీ మనోగతం మీ ఆలోచన నాకు అర్థమైంది. నేను మీతో మాట్లాడా మీ పిల్లోడు పర్వాలేదురా అని మీ మనసుకు అనిపించాలా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ జాయిన్ ప్రతి ఇంటికి ఎదురవుతా ఉన్నాము. నేను ఎలక్షన్ లేదు ఏంటి అంటే ఇల్లు మొత్తం తిరగాలి అంటే మొత్తం పైసలు పోతుంది. నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు ప్రజలందరికి రిజల్ట్ దొరుకుతున్నానని చెప్పి రిజల్ట్ వేశారు. వాళ్ళు ఈరోజు జనాలు మిక్సీలు పెట్టి రిజల్ట్ తిప్పుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు నాకంటే మీకే బాధ్యత. నూనె కానిచ్చి కూరగాయలు కానిచ్చి పప్పులు కానిచ్చి ఉప్పులు కానిచ్చి కరెంటులు కానీ కానిచ్చి దేవుడు కానిచ్చి చెత్త పొందు కానిచ్చి ఇంటి పొందు కానిచ్చి ఎక్కడ దోమల భయం ఉంది. ఎప్పుడు పట్టినా కనీసం ఎవరి పాటికి చెత్త కాలువలు తీస్తే ఆ కాలువలు తీసుకుపోండి అంటే వాళ్ళు చెప్తారు. ఇలా ఇవన్నీ లేకుండా మంచి పరిపాలన మనం చేస్తాం. అది ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాం, ఇంట్లో బిడ్డలాగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో మేము ముందరికి వెళ్తాం. అందరినీ చూసారక్క, చాలు లేక 2009లో వేసే 2014లో వేసే 2019లో వేసే కాదు లేక చెప్తున్నా, ఈసారి చూడండి అక్క మాకు నమస్తే, పేరు కేతవరం చంద్రబాబు రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటి తెలుతా ఉన్నాం సార్, అందరినీ చూశారు. పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ప్రాజెక్ట్ దాచి గుర్తించండి, నిజాయితీగా పనిచేస్తున్నారు అంటే మీకే వాస్తవం చెప్పింది. జనాలు మార్పిస్తే కష్టపడతాను, నేనే అంగీకారం.
ఈరోజు ఏడో రోజు అక్క. ఇక్కడ ఏంటంటే మనము నేను పర్సనల్గా మనం 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 మాట్లాడుకోవాలి. రంగు అలవాటు దీనికి కావట్లేదు. ప్రతి ఇంటికి నేనే తిరుగుతాను. మా వాళ్ళ చేత పంపించేస్తే కడపడుతున్నాను, ఇచ్చేసి నమస్తే అనేసి వెళ్ళిపోతుంది. దానికి వల్ల ఉపయోగం లేదు. ప్రతి ఇంటికి నేను వచ్చి అందుకే అడుగుతాను. ఆశీర్వదించండి. మాది మాత్రమే వేస్తామయ్యా. ఏం ఎలక్షన్ లేవన్నా, ప్రజలు యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాలా. అందరూ అందరికి మీరు అవకాశాలు ఇచ్చేసారు. కష్టపడి 2019లో నేను నిలబడ్డాను. అందరూ సైడ్ చూపిస్తారు. సరే ఇవ్వండి అన్న, మీ ఇంట్లో పెట్టేలాగా పనిచేస్తాను. కష్టపడతాను. మిక్సీలు పెట్టి గర్వంట పెట్టుకున్నాను. నేను ఎక్కువ ఏం చెప్పలేనక్క. అంటే మనం ఎవరిని విమర్శించుకోలేదు. మేము నిజాయితీగా కష్టపడతాం, పనిచేస్తాం. అంత బాగుంటుంది. అందరికీ అవకాశాలు ఇచ్చి ఆ మార్పు అనేది రాకపోతే మాటని పట్టారు. ఎవరు కూడా అందరిని చూశారు, మమ్మల్ని చూడడం నాకు కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాం. ఇంటికి దొరుకుతా అన్నా అమ్మ. నమస్తే, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరి ఆశీర్వాదాన్ని తీసుకుంటా ఉన్నాం. ప్రజల యొక్క ఆలోచనల్ని తెలుసుకుంటా ఉన్నాం. మేము చెప్పగలిగేది మేము చెప్పుకుంటా ఉన్నాం. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాం. ఆ రోజున్న పరిస్థితులకి ప్రజలందరూ ఒకవైపు చూశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు బాగుంటుంది. ఇక్కడ మాకు అవకాశం ఏంటి, రాజకీయ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఇచ్చారు, చూశారు. ఆ మార్పు అనేది రాకపోతే అందరు గాల్లో తిరుగుతూ ఉంటారమ్మా. నేల మీద తిరిగే ఎమ్మెల్యే మీకు కావాలా. జనసేన పార్టీగా నిజాయితీగా నేల మీద నిలబడి పనిచేస్తామమ్మా. స్ఫూర్తిగా ఆశీర్వదించిన తండ్రి. అందరిని చూశారు కదా, ఇవ్వండి గాజు గ్లాస్ గుర్తుకు. నిజాయితీ కష్టపడతాం. సరే అమ్మా, అందుకే నేనే ప్రతి ఇంటికి వస్తా ఉన్నా. రేపు కూడా ఇది మీరు విజయం చేపించిన తర్వాత మీ ఇంటికి వచ్చి మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకుంటారు ప్రతి ఇంటికి. నమస్తే తల్లి. పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటి జరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆశీర్వాదం. ఈసారి మనకు కలిసి వస్తుంది అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో ఒక మార్పు కోరుకుంటుంది. మీ అందరు ఆశీర్వాదం. మనలాంటి వాళ్ళు వస్తే అందరికీ ఫ్లెక్సిబుల్గా పనిచేస్తామంట. ఇప్పుడున్న వాళ్ళు మనకు గాల్లో ఉన్నారు. ఎందుకు ఏ స్థాయికి ఎదుగుతున్నారు. ప్రతి ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాం. రాజు గ్లాస్ గుర్తున్నాం. ఆశీర్వదించండి. అందరం గ్లాస్ గుర్తున్నాం. ఇదైతే కష్టపడుతుంది. బైక్ వేసుకుంటే మనం ఈరోజు 7వ రోజు కార్యక్రమం. ప్రతి ఇంటికి నేనే తిరగాలి. ప్రతి ఒక్కరితో
వారి యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి, వాటి గడపడం దానికోసం ఈ కార్యక్రమాన్ని మీరు స్వీకారం చేసుకోవాలి. స్థితిని గడపత్రం చూడండి, అర్థవాళ్ళు మీరు చెప్పేంతవన్నీ లేదు, అందరినీ చూసి ఆ మార్పు తీసుకొని ఉంటామని నిజాయితీ కష్టపడుతున్న పనిచేస్తాం. ఎనకల్ ఫోన్ అంటే నెల్లూరు సిటీ నియోజకవర్గం రాష్ట్రం ఈరోజు 7వ రోజు 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను జనసేన పార్టీ. ఈరోజు ప్రజలందరూ ఒక వైపు చూశారు, ఒకసారి ఆ మార్పు ఒకవైపు ఇస్తామంటే అందరూ గాల్లో తిరుగుతా ఉంటారు, నేల మీద నిలబడి పనిచేస్తే ఆటలు చెప్తాను. నేను చెప్పాను కదా మళ్ళీ వచ్చేసి ఎడకొచ్చి ఫోన్ చేశారు వాళ్ళు. నమస్తే తల్లి. లేదా ఇంట్లో వెళ్ళిన బయటికి పోయినాడా? నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. చెప్పండి మీ ఆయనకి కేతారెడ్డి వినోద్ రెడ్డి వచ్చాడు ఇంటికి, మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండరు నిలబడతారు మీ ఆయన, ఈసారి కూడా అట్లే ఉండాలా? నీకు కూడా పవన్ కళ్యాణ్ కానీ అలాగే వచ్చిందా? చెప్తా ఉంటాడా నాన్న? ఏం పేరు పవన్ గారు, ఏం పేరు? అవునా, ఎక్సలెంట్. ఏం పేరు పెట్టారమ్మా? దీక్షితనా? దీక్షిత అంత తల్లి, సరే ఓకే, హాయ్ చెప్పు. చూడండి తల్లి, కొన్నిసారి గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాన్, అబ్బా వచ్చాడు జగన్ అన్న ఫ్యాన్ అని పాట పెడుతుంది, అందరూ గిర్రంట వేస్తుంది ఫ్యాన్కి. ఈరోజు మిక్సీలు వేసి గ్రైండర్లు వేసి జనాలందరినీ గిర్రంట తిప్పా, ఎవరేం చేస్తున్నారో అర్థం కాకపోయా, జనాలు జోబిల్లో రూపాయి లేకపోయా, మన ఇళ్ల బాడీలు కట్టుకోవాలా, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, పిల్లకాయలకి పాల ప్యాకెట్ కొనుక్కోవాలా, నూనె ఏ రేటు కొనుక్కోవాలా, దాని తగ్గట్టుగా ఉండేదంతో చెత్త పొన్న ఉండేదానికే కష్టంగా ఉంటే మళ్ళీ ముష్టి పరిపాలన అంతా ఈ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఇవన్నీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అక్క చెల్లి యొక్క అభిమతాన్ని అర్థం చేసుకుని మంచిగా కష్టపడతారు. దయచేసి ఆశీర్వదించండి. నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నెల్లూరు సిటీలో, ఆ రోజు ప్రజలందరూ వెళ్ళారు. ఈసారి చూడండి అవకాశం ఏంటి, నిజాయితే కష్టపడతాం, మీ తమ్ముడులాగా నేను కష్టపడతా. ఓకే అమ్మ, నా స్ఫూర్తిగా మీ అన్న అనుకోండి, తమ్ముడు అంటే మళ్ళీ మీరు పెద్దలు అనుకుంటారు, నేను అన్నలా కష్టపడతా. సరే తల్లి, బంగారు సరే దీక్షిత, బాయ్ తల్లి. సరే స్పీడ్గా నన్ను బంగారు, బాయ్ బాయ్. మీ పేరేంటి? అర్థం కాలేదమ్మా. హర్షి అంత బాధ వచ్చి వస్తా. బాగున్నారా? ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మనం చెయ్యాలా, పవన్ కళ్యాణ్ గారికి నిలబడాలా. పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నా ఆయన ప్రతి అంశం మీద పోరాడుతూ ఉన్నారు, ఆయన ఆదర్శంగా మేము నెల్లూరులో పోరాడుతూ ఉన్నాం. మీకోసం మనం అందరం కోసం, మనం ఎమ్మెల్యే అంటే గాల్లో నుంచి వచ్చేవాడు కాదు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కొడుకులే ఎమ్మెల్యేలు కాదు, మంత్రుల కొడుకులు ఎమ్మెల్యేలు కాదు. ఒక సామాన్యులు నువ్వు రేపు ఎమ్మెల్యే అవుతావు, రేపు ఆయన ఎమ్మెల్యే అవుతారు, రేపు వీళ్ళు ఎమ్మెల్యే అవుతారు, రేపు నేను ఎమ్మెల్యే అవుతాను అవుతాం అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాన్యుల్ని తీసుకుని వచ్చి మా నాన్న పోలీస్ కానీ ఇచ్చేవారు. నాలాంటి వ్యక్తులకు కూడా 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే అతని మనసు ఒకసారి ఆలోచించు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి పార్టీకి టికెట్ తెచ్చుకోవడానికి, జనాల్లో తిరిగేది ఖర్చులు మిగతా వగేరా పక్కన పెట్టేసి. అవి ఏమి లేకుండా నిజాయితీగా మీరు ప్రజలకి చేయండి, మీరు ఏది చేసినా ప్రజలకే చేయండి అని చెప్పేటటువంటి తత్వం పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి దయచేసి
మనస్ఫూర్తిగా మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు, గాజు గ్లాస్ గుర్తు, ఎట్టైనా సరే ఈసారి మనం చేయాలి. థ్యాంక్ యూ.